హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మాలవిక అండ్ నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక డెకరేటివ్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము, అలానే దాన్ని ఇండోర్ ప్లాంట్గా మనం ఎలా యూజ్ చేసుకోవాలో సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇన్ని డేస్ నేను దాన్ని జస్ట్ బయట పెట్టేసి, యాక్చువల్గా అయితే ఒక నియర్లీ ఒక 2 ఇయర్స్ నుంచి దాన్ని బయటనే పెట్టేశాను, బట్ ఇండోర్ ప్లాంట్గా యూజ్ చేద్దామా లేదా అన్నది జస్ట్ ఇది నా ఐడియా మాత్రమే. సో నేను దాన్ని ఇండోర్ ప్లాంట్గా యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ దాన్ని వాటర్లో మనం ఎలా గ్రో చేయాలి, అలానే మట్టిలో ఎలా గ్రో చేయాలి అనేది నేను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. అండ్ ఇంకోటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు కొన్ని ప్లాంట్స్వి అయితే నాకు సైంటిఫిక్ నేమ్స్ అయితే తెలియవు. సో ఈరోజు డిస్కస్ చేసే ప్లాంట్ గురించి నాకు సైంటిఫిక్ నేమ్ తెలియదు, బట్ నేను దాన్ని గ్రో చేస్తూ వచ్చాను. నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ అండ్ దాని గురించి నేను కొన్ని డిస్కస్ చేస్తాను. సో నేను మీతో షేర్ చేసుకుంటాను, అలానే మీకేమైనా తెలిస్తే సైంటిఫిక్ నేమ్ కానీ లేదా దాని కేరింగ్ కానీ ఏమైనా మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్లాంట్ ఏంటంటే ఇదేనండి. నేను దీన్ని యాక్చువల్గా అయితే ఒక 1 వీక్ బిఫోరే నేను దీన్ని రీపాట్ చేశాను. జస్ట్ వాటర్లో మాత్రమే గ్రో చేస్తున్నాను. నేను దీన్ని వాటర్లో ఎలా గ్రో చేయాలి, అలానే మట్టిలో ఎలా గ్రో చేయాలి అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేనైతే దీన్ని జస్ట్ వాటర్లో పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క మదర్ ప్లాంట్ కూడా చూసుకున్నాము, అలానే ఒకసారి దీన్ని కూడా చూడండి మీరు. సో ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేసి దాని టాప్ ఉంటుంది కదండి, సో దానిని రివర్స్లో పెట్టి దాంట్లో వాటర్ వేసి దాంట్లో పెట్టాను ఈ ప్లాంట్స్ అనేవి. చూడండి మీరు, అది ఒక వైట్ బాటిల్ అండ్ కింద వచ్చేసి థర్మాకోల్ షీట్, అది ఏదో సంథింగ్ ఒక బాక్స్కి ఫ్రీ వచ్చేసింది. సో దాన్ని యూజ్ చేశాను ఆల్రెడీ, దాన్ని మా మమ్మీ బయట పడేసింది, తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకా ఇలా యూజ్ చేశాను. అండ్ ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుందండి. యాక్చువల్గా దీని మదర్ ప్లాంట్ ఏదంటే ఇదండి. సో నేను దీని నుంచి కట్ చేసి మళ్ళీ నేను ఆ చిన్న దాంట్లో రీపాట్ చేశాను, అంటే వాటర్లో ఇది గ్రో అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే జస్ట్ అట్లా టెస్ట్ చేద్దాం అన్నట్టుగా నేను పెట్టేశాను, బట్ సక్సెస్ అయ్యాను. సో అంటే నేను చెప్పాను కదండి మీకు ఆల్రెడీ ప్లాస్టిక్ రీసైకిల్ గురించి, అలానే ఇండోర్ ప్లాంట్ కలెక్షన్ గురించి. సో నేను ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తున్నాను, అలానే మన దగ్గర ఉన్న అవుట్డోర్ ప్లాంట్స్ని ఇండోర్ ప్లాంట్స్ లాగా ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలి, సో మన దగ్గర ఉన్న ప్లాంట్స్తోనే మనం గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి, అలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా నేను చెప్తున్నాను. మనం ఇప్పుడు మదర్ ప్లాంట్ నుంచి కొన్ని కొమ్మలు అనేవి కట్ చేసుకొని మనం మట్టిలో ఇప్పుడు వాటిని పెట్టేసుకున్నాము. నేను ఆల్రెడీ వాటర్లో పెట్టాను, అవి చాలా బాగానే గ్రో అవుతున్నాయి, మట్టిలో కూడా గ్రో అవుతాయి. అండ్ నేను ఈ పాట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఆల్రెడీ ఇక్కడ చిన్న పాట్ చిన్నది చూస్ చేసుకున్నాను, సో సరిపోయింది. దీన్ని నేను ఫ్రంట్ రూమ్లో సెల్ఫ్లలో లేదంటే ఇంకేమైనా మన కబోర్డ్స్ అలాగే చేసుకోవచ్చు, బట్ మనకి ఎంట్రన్స్ ప్లేస్ ఉంటుంది కదండి, అంటే డోర్ దగ్గర కానీ లేకపోతే గేట్స్ ఉంటే గేట్ దగ్గర కానీ, సో ఆ ప్లేస్లో మనం ఇది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇండోర్లో ఇన్ ద సెన్స్ మీ సెల్ఫ్ దగ్గర కానీ, ర్యాక్స్ దగ్గర కానీ, లేదా మీరు చదువుకునే ప్లేస్లలో, లేదా మీ కిచెన్లో విండో దగ్గర కానీ, సో అలాంటి ప్లేస్లలో ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి. చాలా అందంగా కనిపిస్తుంది, అలానే కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత ఇది చాలా గ్రీనరీగా ఉంది, థిక్ గ్రీన్ అన్నట్టు. మనకి కొన్ని కొన్ని లీవ్స్ చూస్తుంటే లైట్ గ్రీన్ ఉంటాయి అండ్ కొన్ని థిక్ గ్రీన్ ఉంటాయి, బట్ ఈ ప్లాంట్ మాత్రం మనకి థిక్ గ్రీన్లో ఉంది. సో మనకి చూస్తే అసలు యాజ్టీజ్గా మనకి రియల్ ప్లాంట్ అనిపించదు, మనం ఏదో తీసుకొచ్చి పెట్టిన ప్లాంట్ ఎలా అనిపిస్తుంది, అంటే ప్లాస్టిక్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది రియల్ ప్లాంట్. సో ఆ హ్యాపీనెస్ కూడా వస్తుంటుంది. అందుకోసం అనేసి దీన్ని కిచెన్లో లేదా ఇంకా మీ సెల్ఫ్లు కానీ లేదా కబోర్డ్స్ కానీ అలా అరేంజ్ చేసుకోండి. అండ్ దీన్ని మాత్రం ఎంట్రన్స్ ప్లేసెస్లలో అలా అరేంజ్ చేసుకోండి. సో మనం మట్టిలో ఇప్పుడు మనం పెట్టేసుకుందాము. అండ్ ఫస్ట్ మనం కట్ చేసుకుందాము మదర్ ప్లాంట్ నుంచి. అండ్ ఇక్కడ వరకు ఎందుకు కట్ చేసాను అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చిన్న చిగురు ఉంది కదండి, సో అది గ్రో అవుతుంది. ఎక్కడైనా మనకి నోడ్ పాయింట్స్ ఉంటాయి, సో అక్కడ మనం కట్ చేసుకుందాము. అండ్ ఇది కూడా చూడండి, ఇక్కడ నోడ్ పాయింట్ ఉంది. మనం ఇలా కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకి కొత్తవి స్టెమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, సో దట్ మన ప్లాంట్ కూడా గ్రో అవుతుంటుంది. కిందికి తీసుకుందాము, ఎందుకంటే కిందికి చాలా పడిపోతున్నాయి. సరిపోతుందండి,
మళ్ళీ మనకి ఇది ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ఒక వితిన్ 20 డేస్లో మనకి సో మనం పైన కట్ చేసుకున్నా లేదంటే అసలు మనకి టిప్స్ కట్ చేసుకునే అవసరం ఏమి ఉండదు, మనం పక్క నుంచి కొత్తవి అనేవి కొత్త స్టెమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనిలో ఆల్రెడీ నేను పుదీనా ప్లాంట్స్ పెట్టాను, అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు తీసుకొస్తే ఎవ్రీ టైం పెడుతూనే ఉంటాను, సో అందుకనేసి ఇవి ఒకసారి పెట్టినవి. అండ్ ఆల్రెడీ దీంట్లో మనీ ప్లాంట్ కూడా ఉంది, ఒక చిన్న స్టెమ్ విరిగిపోతే దీంట్లో వేసాను. మనం ఇప్పుడు దీంట్లోనే ఇది కూడా పెట్టేసుకుందాము, కిందివి తీసేద్దాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనం నర్సరీకి వెళ్ళలేము, సో మనకి కొత్త ప్లాంట్స్ అనేవి ఇంకా దొరకవు. ఇప్పుడు ఏమైనా మనం జనరేట్ చేద్దామన్నా మన దగ్గర సీడ్స్ కూడా ఉండవు, ఇంకా ఉన్న వాటితోనే మనం హ్యాపీ అవ్వాలి. అంటే ఉన్న ప్లాంట్స్నే మనం వేరే చోట వాటిని రీపాట్ చేస్తూ లేదా వాటిని ఇంకా మనం ఎలా ప్లాంట్ చేయాలి అంటే కొంచెం డిఫరెంట్గా థింక్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో అలా థింక్ చేస్తూ మనం రీపాట్ చేసుకుంటూ వాటిని కొంచెం మంచిగా గ్రో అయ్యేలాగా వాటికి కావాల్సిన పోషక విలువలు ఇస్తూ అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళాలి. నాట్ ఓన్లీ ప్లాంట్స్ అండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ లేదా తినే వస్తువులు కానీ ఇలా ఏవైనా సరే సో వాటితోనే మనం సాటిస్ఫై అవ్వాలి. వాటిని మనం చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి, బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. సో మనం పరిస్థితులని అర్థం చేసుకొని మెలగాలి. ఈ ప్లాంట్ అయితే ఇండోర్ ప్లాంట్గా మాత్రం చాలా యూజ్ అవుతుందండి, అంటే మనం ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో పెడతాం కదండి, అక్కడ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఈ క్వారంటైన్ టైంలో చాలామందికి పాట్స్ అనేవి దొరకవు కదండి, సో నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ని రీసైకిల్ చేయడము, అలానే మనం 2-2 ప్లాంట్స్ ఒకే పాట్లో పెట్టడము అలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కొంచెం మట్టి వేసుకుందాము, ఎందుకంటే మధ్యలో కొంచెం హోల్ టైప్ ఉంటుండే కదండి, సో దాన్ని మనం ఇప్పుడు కవర్ చేసేద్దాము. ఇంతకుముందు వాటర్లో కూడా పెట్టాను కదండి, సో ఈ వాటర్ మాత్రం మీరు 1 వీక్కి ఒకసారి చేంజ్ చేయండి. వెంటనే 3 డేస్కి ఒకసారి ఏం అవసరం లేదు, అంటే అంతగా కేరింగ్ అయితే అవసరం ఉండదు. ఇప్పుడు కొంచెం దీనిలో మనం వాటర్ వేసుకుందాము. మనం దీన్ని ఇండోర్ ప్లాంట్గా యూజ్ చేద్దాము, అలానే దీన్ని మన ఎంట్రన్స్ దగ్గర కానీ లేదా మన డోర్స్ దగ్గర కానీ అలా పెట్టేద్దాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.